ప్రభునందు ప్రియ సహోదరులారా, సహోదరులారా, నా హృదయపూర్వకమైన వందనములు ప్రభు చెల్లిస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అన్నిటికీ ముఖ్యంగా మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. కొన్ని వాక్యాలు చదువుకుందాం. యిర్మీయా గ్రంథము నుండి 10వ అధ్యాయము 6 నుండి 10 వరకు నేను చదువుతాను. మీరు దయచేసి మీ యొక్క గ్రంథములలో మీరు చూడండి. యెహోవా నిన్ను పిలువబడేవాడు లేడు, నువ్వు మహాత్మ్యము గలవాడవు, నీ కార్యములను బట్టి నీ నామము యొక్క ఘనమైనది ఆయను. జనములకు రాజా నీకు భయపడనివాడేవాడు, జనములను యానులందరిలోనూ వారి రాజ్యము అన్నింటిలోనూ నీ వంటి వాడేవాడు లేడు. కనుక నరులకు నీవు భయపడుట నరులు నీకు భయపడుట అనుగుణ్యం. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానం వ్యర్థం. తర్శీసు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు ఉపాధి నుండి బంగారమును తెత్తురు. అది పనివాని పనియే కదా, పోతపోయేవాడు దానిని చేసేను. నీలద్రోమ వర్ణమ గల వస్త్రము వాటికి ఉన్నవి, అవన్నీ నేర్పులగు పనివారి పనియే. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించు, జనములు ఆయన కోపమును సహించలేవు. మరి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, మీ పాదముల కొందరములు సతపడిన వాక్యం నుండి కొన్ని విషయాలు మాట్లాడుకుంటానికి సహాయం దాయచేయమని, కొద్ది ప్రార్థన దీవించమని, మరి ఒకసారి నన్ను మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వినయమ అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సహజంగా ఈ పూజలు చాలా వరకు అందరూ అనుభవించిన వాళ్ళమే, హేయమైన విగ్రహాలను పూజ చేసిన వాళ్ళమే. దాని గురించి ఇక్కడ ఒక మాట కూడా ఉంది 10వ అధ్యాయంలో, అవి తాడి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు, నడువ నేరవు, కనుక వాటిని మోయవలసి వచ్చాను, వాటికి భయపడుకుడి అవి హాని చేయ నేరవు. మేలు చేయుట వాటి వలన కాదు. దీని గురించి నేను ఎందుకు చెప్తున్నాను చెప్పదలుచుకున్నానంటే, దేవుని దయచేత పూర్వీకులు, మా పూర్వీకులు, మీ పూర్వీకులు అందరూ కూడా ఆ యొక్క కుటుంబాల నుంచి వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళందరినీ పూజలు చేయటం బాగా అలవాటు అయిపోయింది. అది బాగా అలవాటు ఇప్పటికీ ఉంది. అది ఒక విధమైన ఆచారం. ఆ ఆచారము మనకి కానాన నుండి వచ్చేసింది. కానాన నుంచి ఆనాడు వరకు ఉంటూనే ఉన్నది మన దగ్గర. కారణం ఏంటంటే అది అన్యజనుల ఆలోచనలు, అన్యజనుల ఆచారాలు, అన్యజనుల ఆచారాలకి లొంగిపోయి నేర్చుకుపోతున్నాం. కారణం ఏంటంటే నేర్చుకుంటాం చాలా సులువు, విడిచిపెడతాం చాలా కష్టం. ఆ కారణం చేతనే లేవి 19:28లో ఒక మాట ఉంది. లేవి 19:28లో మాట ఏంటంటే, ఒక త్వర త్వరగా నేను ముగిస్తాను, దయచేసి ఓపికగా వినమని మనం చేస్తున్నాం. నేను మీద యెహోవాను 28 ఇంకా పై నుంచి అయితే, సచ్చిన వారి కొరకు మీ దేహమును చీల్చుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. ఇక్కడ సహజంగా ఎన్ని ట్యాటూస్, ఇవన్నీ కూడా పూర్వాచారాలు, ఇంకా పాలే ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్, చాలా కష్టము. పాత బుద్ధులు పోవు, గోతులు పెట్టిన పోవు, కాల్చి పొడిని చేసిన పోవు. కారణం ఏంటంటే అవి మన శరీరాన్ని అంటపెట్టుకు వచ్చేసింది కనుక. పాత బుద్ధులు పా ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అంటాడు అందుకుని ఒక భక్తుడు. పూర్వీకులు అలాగ వాళ్ళకి భోజనాలు వండి వాళ్ళకి పెట్టి గోడకి ఏదో సున్నం రాసి దాంతో ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళ పూర్వీకులను ప్రార్థన చేసుకుంటూ చాలా గొప్పది. తర్వాత గొప్ప గొప్ప ఎంపరర్స్ అంటే చక్రవర్తిని పూజ చేశారు. అటువంటి చక్రవర్తులు ఒకటి రెండు మనం చూద్దాం. మనం ఈ సర్వలోకానికి చక్రవర్తి మన ప్రభువే. అసలు చక్రవర్తిని మర్చిపోయి 2-3 రోజులు లేదా 2-3 సంవత్సరాలు ఆ టెంపరీగా ఉండి చాలా మంది మనం పూజ చేస్తూ ఉంటాం. అటువంటి పూజలు కూడా ఇప్పటికీ ఉంటనే ఉన్నాయి. ఎవడో అక్కడి నుంచి ఒకడు ఇక్కడి నుంచి ఒకడు దేవుడిని చెప్తే ఆడు కూడా భజన పరులు చాలా మంది తిరుగుతూనే ఉంటారు. అది క్వైట్ నేచురల్ అయిపోయింది. కారణము అలా చేయడానికి వీలు లేదు. ఇక్కడ మన పూర్వకాలము రాజులు అంటే చక్రవర్తుల పరిపాలనలో కూడా జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఈజిప్ట్ అంటే ఐగుప్తీయులు వాళ్ళ యొక్క దేవుడు డిసెండెడ్ ఫ్రమ్ సన్ గాడ్,
సూర్య దేవుని నుండి పుట్టినోడు గనుక మేము ఆయన్ని పూజ చేస్తాం, ఆ దేవుని పూజ చేస్తాం. కానీ పగటి నీలి చంద్రుని సూర్యుని చేసిన వాని స్తుతించడని ప్రభు ఆశించాడు. రాత్రి నీలి చంద్రుని చూసిన పగటి నీలి సూర్యుని రాత్రి నీలి చంద్రుని చేసిన వాని స్తుతించమంటే వాణ్ణి చేసిన వాణ్ణి అంటే వాళ్ళనే స్తుతించి దిక్కుమైన స్థితికి ఏర్పడిపోయింది. అలాగే ఈజిప్ట్ లాగా అయిపోయింది. తర్వాత గ్రీక్ వాళ్ళు చాలా మేధావులు. యూదులేమో కొన్ని సూచికార్యాలు అడిగితే గ్రీకులు జ్ఞానం అని అడుగుతూ ఉంటారు. జ్ఞానం వాళ్ళు సొంతంలో ఉంటారు. అలెగ్జాండ్రియా ద గ్రేట్ అన్న ఆయన వాళ్ళని ఓడించి అక్కడ ఆయన పూజ చేసుకుంటే కొంత కాలం గడిపేశాడు, అయిపోయింది. ఇది ఆ పూజ 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 ఇప్పటికీ వచ్చిన కూడా వ్యక్తిగత పూజలు చాలా ఉన్నాయి. ఆ భజన పరులు ఇప్పటికీ ఉన్నారు, కొంతమంది బాగుంటే వాళ్ళనే పూజ చేస్తారు. కారణం డబ్బులకి ఈ నాటకం అంతా ఎవడగా తెలియదు కాదు. ఇక్కడ ఇంకో వాళ్ళు ఉన్నారు, అలా అయిపోయిందా, ఈజిప్ట్ వాళ్ళు అయిపోయారు, గ్రీకులు అయిపోయారు. తర్వాత సిరియా వాళ్ళు వచ్చారు. సిరియా ఈజిప్ట్ కూడా అంతే ఆలోచనలో. ఆ కారణం చేతనే ఆ యొక్క అలవాట్లు పోలేదు చక్రవర్తులను పూజ చేయడం. వాళ్ళు పేరు చెప్పి ఇక్కడ సాష్టాంగం నమస్కారం చేస్తారు. ఇక్కడ ఇక్కడ చూడండి. తరువాత గాబిడ్ మనకి డేనియల్కి వద్దాం. దానియల్ గారు 3వ అధ్యాయంలో గొప్ప కార్యం మనం చూస్తూ ఉంటాం. మనం చూసుకుంటే లేట్ అయిపోద్దు కనుక ఆయన కూడా నన్ను పూజ్యమని నెబుకద్నెజరు బొమ్మడు తయారు చేసుకున్నాడు. షడ్రక మేషక్ అభిదినగో వాళ్ళు ముగ్గురు కూడా లెక్క చేయలేదు. ఒక్కరోజే కదా చేసేద్దామని దండం పెట్టలేదు, మోకరు వంగలేదు. ఒక్కరోజున వంగినట్లయితే 70 సంవత్సరాలు అలాగే వంగి నమస్కారం పెట్టవలసిందే వీళ్ళ ముగ్గురును. ఈ బాలుడు శ్రేష్టమైన బుద్ధి గల వాళ్ళు కనుక ఆ యొక్క విగ్రహానికి ఎప్పుడు పెట్టలేదు. ఇప్పుడు చాలా మందికి మనలో విగ్రహాలు చాలా ఉన్నాయి, కనపడి కనపడని విగ్రహాలు. పైకి మాత్రం చక్కగా ప్రీతిగా తీపిగా మాట్లాడదాం, లోని ఎంత పెరిగితనమో వాళ్ళంటే భయము. ఆ కారణం చేతనే వాళ్ళ ముగ్గురు జడవలేదు కనుకనే వాళ్ళు నిజంగా గొప్ప ఛాంపియన్సే. వాళ్ళ వంగలేదు. మరి వేడి వేడిగా బాగా దారుణంగా మండిపోతున్న ఆ యొక్క అగ్నిలో పడవేసినా లెక్క చేయలేదు. కారణం వాళ్ళ యొక్క విశ్వాసం చాలా పటిష్టమనేది. శ్రేష్టకరమైన క్రైస్తవ జీవితము విప్లవాత్మకమైన మనస్తత్వం కలవాళ్ళు కనుక వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, అలముగ్రహిపు. ఇది 3వ అధ్యాయంలో జరిగింది. మళ్ళీ 6వ అధ్యాయం వచ్చినట్టు కదా, ఇదంటే అన్ని కూడా ఎంపరర్ వర్షిప్ అంటారు. వీటికి అంటే గొప్ప గొప్ప వాళ్ళు పూజ చేస్తూ కూర్చుంటారు. వాళ్ళు పూజ లేకపోతే వాళ్ళు ఉండలేరు. వాళ్ళు పేరు చెప్తే కానీ ఉండలేరు. వాళ్ళని ఏమనంటే వాళ్ళు ఊరుకోరు. కారణం ఇది ఒక వర్గం. ఇది ఇజం అంటారు చూడండి, నేజిజం, ఫ్యాసిజం. అలాగే ఈ ఇజాలు అన్ని కూడా ఇలాగ అయిపోయినాయి. ఇక్కడ కారణం ఏంటంటే అది ఊహించరాని భక్తి. గొప్ప అనుకుంటారనమాట, అసలు సృష్టికర్తను మర్చిపోయి సృష్టినే పూజించేంత దిక్కుమాలిన స్థితికి దిగజారిపోతున్నాం ఒక రోజు రోజుకి. కారణం ఎవరైనా కదా ఏమి ఇస్తున్నా వాళ్ళకే పూజ చేయటమే. వాళ్ళే బొమ్మలు పెట్టుకుంటాం, వాళ్ళే దేవుడు అంటాం. ఇంకా అందుకనే ఏమి లేదు. మెట్ని ఐడోల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ అమెరికా నుంచి కూడా వచ్చినాయి, ఇక్కడే కాదు. ఇక్కడ ఈ యొక్క దానియేలు వచ్చినప్పటికల్లా ఆ 3వ అధ్యాయం పొందరుత వాళ్ళ ముగ్గురు వంగలేదు కనుక వాళ్ళ ముగ్గురిని ఆ మంటలో వేసాడు. తర్వాత 4వ అడిగా ప్రభు వచ్చాడు. వాళ్ళు 4 శుభ్రంగా వెంట్రుకు మందం కూడా వాసన లేకుండా బయటకు వచ్చారు. అది దేవుని గొప్పతనం. మన దేవుడు అంత గొప్పవాడు, అంత గొప్ప దేవుని విడిచిపెట్టి సృష్టికర్తను పక్కకు పెట్టి సృష్టిని పూజించేంత దిక్కుమాలను బతికొస్తున్నాం. ఇక్కడ 6వ అధ్యాయంలో డైరెస్ అనే రాజు ఉంటాడు. దానియేలు ఆయన గురించి ఎంతో బాగా తెలిసినవాడు. కిటికీలు మూసుకోలేదు, కిటికీలు తెరిచాడు, తలుపులు తెరిచాడు. యెరూషలేము వైపు చూసి ప్రార్థించాడు. ఆ యొక్క శత్రువులు ఈయన మీద కుట్ర పన్నారు. కుట్ర పన్నడు వాళ్ళు మన ఇళ్లలో ఉంటారు, బయట ఉంటారు. కుట్ర బుద్ధులు ఎప్పుడు కుట్రగానే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు సాఫీగా ఆలోచించరు. వంకర బుద్ధులు. ఆ వంకర బుద్ధుల వల్ల ఆయన మీద ఎంతో నష్టపోయే స్టేజ్కి వచ్చేసింది. ఎందుకు నష్టపోయే స్టేజ్కి వచ్చేసింది అంటే ఈ రోజుల్లోనూ మనం జాగ్రత్తగా ఉండకపోతాం, నష్టపోతాం కనుక. ఈ యొక్క దానియేలు కూడా యెరూషలేం వైపు చూశాడు తప్ప బాబిలోను వైపు చూడలేదు, రాజు జడవలేదు. 15వ సంవత్సరం ఆ ప్రాంతంలో తీసుకుపోయినవాడు 92 సంవత్సరాల వరకు. అలాగే ఆయన భక్తిలో శ్రేష్టకరమైన క్రైస్తవ విప్లవాత్మకమైన విశ్వాసంతో సాగిపోయాడు. ఈ మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన లొంగలేదు. ఆయన సింహాల బోన్లు వేస్తారు, మీకు అందరూ తెలిసిందే. దాని గురించి ప్రత్యేకించి వేరే అవసరం లేదు. తర్వాత రోమన్ ఎంపైర్ వచ్చారు, అంటే రోమా చక్రవర్తులు. ఆ రోమా చక్రవర్తుల ఆకారం చూసుకుంటే ఇక్కడ జలిసిపోయి పూజ చేస్తా ఉండేవారు. వాళ్ళ సబ్జెక్ట్స్ అంటే వాళ్ళ తర్వాత పనిచేసే వాళ్ళు వచ్చిన సరే అలాగే వాళ్ళకి దండాలు పెట్టుకుంటూ పూజ చేసుకుంటూ చేశారు. తర్వాత మార్క్ ఆంటోనీ అని వచ్చాడు, జూలియస్ సీజర్ అని వచ్చాడు. తర్వాత ఈ రోమా సామ్రాజ్యంలో వచ్చిన తర్వాత మారింది.
మారీ చివరికి ఏమైంది? ఆ యొక్క పూజలు సోకి తగ్గిపోయి కొత్త నిబంధన వచ్చినప్పుడు కల్లా పూజలన్నీ పోయినాయి. ఎందుకు పోయినాయి? దాంట్లో చెడుగు ఉంది కనుక. వాళ్ళెంత మాత్రమునో వాళ్ళెంత మాత్రమునో వాళ్ళు లొంగలేదు. ఆ కారణం చేత మనం కూడా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పక్కకి క్యాట్ ఆన్ ద వాల్, గోడమే పిల్లి పోవటం, వాళ్ళ పక్కకి వీళ్ళ పక్కకి జారిపోయి దిగజారుడు దిక్కుమని బతుకు వెళ్తున్నాం. కారణం మనీ మేక్స్ మెనీ థింగ్స్, మనీ ఆన్సర్స్ టు మెనీ థింగ్స్. చాలా విషయాల్లో నీకు డబ్బులే చాలా సహాయపడుతున్నా, డబ్బు కాసే అయిపోతున్నా. అటువంటి డబ్బు కాసే పడిపోయిన చాలా మంది తమకు తామే పొడుచు చచ్చరని చెప్పి రాయబడింది దేవుని వాక్యంలో. ఈవెన్ దెన్ అయినప్పటికీ బుద్ధి లేదు, డబ్బు అంటే పడి చచ్చిపోతారు, డబ్బుకి దేనికైనా తెగిస్తారు. కారణం అదే కూడెడుతుందా, అదే గుడ్డ పెడుతుందా, అదే పరలోకానికి తీసుకెళ్తుందా? నిన్ను పరలోకానికి తీసుకెళ్ళేవాడు ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తంతో కడగబడిన వాడికే పరలోక రాజ్యంలో ఒక సీడ్ దొరుకుతుంది. కానీ ఆయనోడికి కానోడికి నాటకాలు ఆడినోడికి లేకపోతే కాకాల పట్టినోడికి ఈ యొక్క భజన పరుడికి ఎంత మాత్రం ఒప్పుకోడు. అందుకు మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండమనుకోండి కష్టపడిపోతాం. పని చేసుకోండి దేవుడు పిలిచాడు. యేసు ప్రభు వారే ఏకంగా కార్పెంటర్ పని చేశాడు. పౌలు ఏకంగా టెంట్లు కుట్టుకున్నాడు. మన పని మంచి చేయడానికి ఇష్టపడము, ఇతరులు చెప్తే చేస్తాం. యు ఆర్ టు బి రూల్డ్ బై అదర్స్, ఇతరులు చెప్తే చేస్తాం, మనకు మాత్రం మనం చేయను. అది దిక్కుమాలని స్థితికి వచ్చేసాం కనుక మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండము, ఈ విగ్రహారాధికులు పరలోక రాజ్యంలో చేరటకు అర్హులు కానే కాదు. విగ్రహారాధన పెట్టరేగిపోతుంది. ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా అణు అణువును అయ్యే ఉంటాయి. కారణం దాన్ని ఎవడ పోషించలేదు. తుమ్మ చెట్లు పెరిగితే రోడ్ల మీద చెత్తా చెదారం ఎవరు పెంచారాటిని? అది మామిడి మొక్క పెళ్దే. ఆ విధంగానే మన జీవితంలోనూ బహు జాగ్రత్తగా ఉండమో బహు నష్టపోతాం. ఆ కారణం చేతనే ఒక్క మాట కొత్త నిబంధనలోకి వచ్చి నేను ముగిస్తాను. కారణం ఏంటంటే రక్త ప్రోక్షణ చాలా ప్రాముఖ్యం. జంతు బలి చేశాడు, కూరగాయలు పట్టుకొచ్చాడు ఒక ఆయన. అన్నగారే కూరగాయలు పట్టుకొచ్చాడు, జంతు బలి చేశాడు. 4వ అధ్యాయము అది కానబలం ఉంటది. అది మనం జాగ్రత్తగా పాటించవలసిన విషయం. ఇది చాలా ముఖ్యమైన విషయం. అసలే నీ నా హృదయంలో ఏముందో దేవుడు చూస్తాడు తప్పితే ఈ యొక్క పై రూపాన్ని చూసి ఎవరు భ్రమపడిపోరు. ఆయన సృష్టికర్త, సర్వము ఎరిగిన వాడు, ఆలోచన పుట్టక ముందే చెప్పేస్తాడు. నా స్వామి ఎప్పుడో దేవుడు చెప్తాడు, నా అంతమేంటో దేవుడు ఇప్పుడు చెప్తాడు. అంతేగాని పది దాని మీద నాకు అన్ని వచ్చు, మనకి ఏమీ రాదు. అసలే అదొకసారి మీరు ఎస్ఐలోకి వెళ్తే అచ్చత కొంచెము ఇచ్చత కొంచెము దేవుని వాక్యము మీకు వచ్చును. ఈ కొద్ది నాటికే అసలు భూమి మీద ఆగం మనం, అసలు పట్టలేం మనుషుల్ని అలా తయారైపోతారు. చివరికి అక్కడ జంతు బలికి బదులుగా కూరగాయలు బలి తెచ్చి పెట్టేశాడు. ఇక్కడ విధేయత చూపడా లేదు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలంటే గులకరాళ్ళు బాగా కడిగి చక్కని మూటగట్టి దాన్ని శుభ్రంగా ప్యాక్ చేసి దేవుడికి ఇచ్చినట్టు ఉంటుంది. లోన గులకరాళ్ళు ఇంకేమి లేవు. ఆ విధంగా అది తుష్మంటది. తుష్మనపతి లాభం లేదు. కారణమంటే విశ్వాసంతో ప్రేమతో దేవుడిని మనం ఆరాధించాలి. ఊరికే కాదు, అలాగే కయ్యను ఏబెల్ విషయాల్లో మనం చూస్తుండే వస్తాం. నటన ఉన్నది, ఆరాధనలో నటిస్తారు. మనం చాలా మంది నటిస్తాం, చెప్పింది చెప్తూ రిపీటేషన్ ఆఫ్ అన్నెసరీ వర్డ్స్, అన్ని మాటలు అయ్యా ఈ మాటలు పాడింది పాడరా అని ఒక సామెతుంది, అలాగే చెప్పుకుంటూ పోతారు. కానీ ఏబెల్ అర్పణలో దేవుడు అంగీకరించాడు. బాగా శ్రేష్టమైన జంతువులు తీసుకొచ్చించాడు. ఆయన హృదయాన్ని పరిశీలించాడు దేవుడు. ఆయా కారణం చేతనే వాళ్ళ యొక్క ఆరాధన అంటే ఏబేల్ యొక్క ఆరాధనను జాగ్రత్తగా విన్నాడు. కారణం ఏం చెప్పంటారా? హృదయాంతరంగంలో పరిశోధించగల దేవుడు ఆయనకి తెలుసు నేను ఏం చేస్తున్నానో. నేను నటించొచ్చు మీ దగ్గర, నా నటన ఎంతకాలం ఉంటుంది? ఐ కెనాట్ డిసీవ్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్. అన్ని చోట్ల కూడా నేను అందరిని మోసం బతకలేను. ఈ యొక్క నటన సామ్రాట్లు చాలా మంది ఉంటారు. కనుక మన విశ్వాసము విధేయతతో కూడిన పని చేసి ఏబేల్ లేగా మన దేవునికి అర్పణ తీసుకురావాలి. మందలో బాగా శ్రేష్టమని ఫ్యాట్ షీప్ తీసుకొచ్చాడు. బాగా కొవ్వుతో ఉన్నామని తీసుకో హృదయమారే దేవునికి ఇచ్చాడు. దేవుడు అంగీకరించాడు ఆరాధనని. దేవుడు చేర్చుకున్నాడు. విశ్వాసము విధేయత దేవుని దగ్గర మన దగ్గర ఉండాలి. విశ్వాసం విధేయత, భయము లేదు భక్తి లేదు, రెండు లేకుండా ఎలా బతుకుతాం? రెండిట్లు ఏదైనా ఉంటే పర్లేదు. ఆ కారణం చేతనే మరి నా ఆరాధన ఎలా ఉంది? కయ్యన ఆధార ఆరాధన లేకుందా, ఏబేల ఆధార ఆరాధన లేకుందని నేను ఒకసారి నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన మర్చిపోతాం. ఎప్పుడు మా బాబు అప్పుడే కుంచుడు ఉంటే కుడుకొప్పు లేదు అడంకొప్పు అని ఒక కూలి వాళ్ళు మధ్యన ఆట అది.
అంటే కూలోళ్ళని నేను తీసుకోడే ఎట్లా సుమా నేనా కూలోని ఇదేం కాదు అంటే డబ్బులు ఉంటే ఒకలాగని డబ్బు లేకపోతే ఒకలాగని మెచ్చుకుంటారు అన్నమాట డబ్బులు బాగిస్తే ఎవ్వరు పోతే మెచ్చుకోరు కఠినంగా మాట్లాడతారు కారణం దే వాంట్ టు స్టీల్ ద బ్లడ్ ఆఫ్ అదర్స్ ఇతరులు సంపాదించుకుంటారు ఎంత కష్టపడి సంపాదించుకుని ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత హృదయమారా దేవుని మనం ఆరాధన చేయకపోతే ఉపయోగం ఏంటి ప్రేమ లేకపోయే విశ్వాసం లేకపోయే మరి దేవుని సేవిస్తే మనం ఎలా కుదురుతుంది కుదరదు అందుకు మన ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మన పాపాలను ఒప్పుకోవాలి పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి ఒప్పుకొని విడిచిన కనికరించబడదు కప్పుకున్న ద్వాసము ఎప్పుడు అలాగే ఉంటది కనుక మన జీవితంలో ఏ వేలు అర్పణ లేక ఉండాలి మనం చేసేది ఏ వేలు అర్పణ లేక ముందు మనం చూసుకుంటూ వచ్చాం ఎంపరర్ పరిపాలన కానించి కుటుంబంలో పెద్దలను పూజ చేసే కానించి సాష్టాంగ చాలా మంది నార్త్ ఇండియాలో పెద్దోళ్ళకి చిన్నోళ్ళు నమస్కారం పెడతారు వంగుతారు వాళ్ళు ఏమంటారు తెలుసా జీతరహో బేట జీతరహో అని అంటారు వాళ్ళు కారణం ఆ పూజలు బాగాలేదు వ్యక్తిగత పూజలు ఈ పూజలు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి దాన్ని నిరాటంకంగా సాగుతున్నాయి ఎందుకు సాగుతున్నాయి సాగుతుంది కనుక పూజ చేయించుకున్న కాళ్ళు అట్టించుకోవడానికి ఇష్టపడతాడు నువ్వు చేస్తావు ప్రభు దగ్గర రావు కొన్నీళ్ళు చదువుకో ఒకసారి ఒకసారి బుద్ధి వస్తుంది మనకి మనకి ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాలంటే మనకు మన దేవుడు మనకి ఇచ్చిన రక్షణ చాలా కృప ద్వారానే మనకి ఇచ్చాడు అంతే తప్పదు కానీ ఉచితంగా ఆయన ఇచ్చాడు తప్పదు మనం ఏమి మన యొక్క భక్తి మన శక్తి మన బలము మన జ్ఞానము కాదు ఆరాధించే వ్యక్తి ఎప్పుడు కూడా విశ్వాసము విధేయత భయము సమకూడి ఉండాలి అంతే తప్పదే కానీ గణపరచాలి మహిమపరచాలి దేవుణ్ణి అంతేగాని అంచోపును వ్యక్తిగత పూజలు కొంతమంది మనుషులనే పోగొడుకుంటారు ఎక్కువ వాళ్ళు లేకపోతే వాళ్ళు బతకలేరు మరి ఆయన తీసుకెళ్తారా ఎవరు చనిపోయారు నీ పాపాలు నా పాపాల గురించి యేసుక్రీస్తు వారి కల్వారి శిలువలో చనిపోయాడు ఆ యొక్క రక్తము ద్వారానే నా పాప క్షమాపణ అంతేగాని నా గురించి ఏ గొప్ప భక్తుడు చచ్చిపోలేదు నా తండ్రి చచ్చిపోలేదు నా తల్లి చచ్చిపోలేదు నా యేసు ప్రభువే నా గురించి చనిపోయాడు మరి ఎందుకు పూజ ఏమొస్తుందని పూజ చేస్తున్నావు వాళ్ళు లేకపోతే బతకలేవే పొద్దున్న లేచి ముందు వాళ్ళకి ప్రేజ్లు ఆడు బాగున్నారా అక్కడ ఉన్నారా అని అడుగుతావే ప్రభుని అడగవే మంచమే లేచి మంచమే లేచిన మా కళ్ళు ప్రభా రాత్రి సుఖనిద్ర ఇచ్చినావు కరోనా భయంకరమైన పాపం నుండి తప్పించినావు నీకు చాలా వందనములు ఈ దినమంతా నిశ్చిత ప్రకారం జరుగుటకు సహాయం దాయచమని అడగం ఎందుకు అడగం మనకి ఈగో సెంట్రిక్ మెంటాలిటీ మన హృదయంలో గర్వం పెరిగిపోతుంది ఆ గర్వం వల్ల మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి కనుక మనం ఏమి చేయాలంటే విశ్వాసం విద్యేత లేకుండా మనం ఏనాడు కూడా మనం ఏం చూడాలి అందుకని ఒక మాట చదువుతాను ఇందాక నేను చదివాను కనుక అవి తాడు చెట్టు వలె చిన్నగా ఉన్నవి అవి పలుకవు నడువ నేరవు కనుక వాటిని మోయవలసి వచ్చను వాటికి భయపడకుడి అవి హాని చేయ నేరవు మేలు చేయటకు వాటికి చేత కాదు బతికాము కదా ఇంతవరకు బతుకు సరిపోదా ఇంకా మొక్కేస్తాం ప్రభు నమ్మిన తర్వాత కూడా బుద్ధులు ఇంకా పోలేదే ఆ కారణం చేతనే ఓల్డ్ హ్యాబిట్స్ డై 115 కీర్తన మనం చూస్తే అవి కళ్ళుండి చూడవు చెవులుండి వినవు నోరుండి మాట్లాడవు చేతులుండి పట్టుకోనవు కాళ్ళుండి నడవవు ఆ కారణంతో కనవు వినవు తినవు వాటిని పూజ చేసావు కదా ఇప్పుడు చూసే దేవుడి దగ్గరకు వచ్చావు ఆయన అసమానుడు ఆయనతో సమానుడి లోకంలో లేలేనడు ఆయన చాలా గొప్ప దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు అటువంటి దేవుని విడిచిపెట్టి ఇంకా విగ్రహారాధన విగ్రహారాధన అంటే కుదరదు పక్కకు పెట్టు ఏబేలు లేక దేవుని ఆరాధించడానికి సిద్ధపడు థ్యాంక్ యూ వెరీ మచ్.